वेरी वेरी गुड मॉर्निंग वेलकम बैक टू अवर चैनल नेनु मी सौजन्या नी सो टुडे वन रेसिपी చేయబోతున్నానండి జొన్న పిండి పాలకూర దోసలు అది ఎలానో దానిలో ఉండే ఇంగ్రీడియన్స్ ఏంటో వీడియోలో చూడండి అంతకన్నా ముందు నా వీడియోస్ చూసి లైక్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి స్పెషల్ థాంక్స్ అండి సో కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ లో మీ ముందు ఉంటాయి ఆకుకూరలన్నిటిలో కంటే పాలకూర చాలా ముఖ్యమైనది. పాలకూరలో విటమిన్ కే సి ఫోలిక్ యాసిడ్ వంటి ఎక్కువగా ఉంటాయి. పాలకూర క్యాన్సర్ మతిమరుపు వంటి వ్యాధులను దూరంగా ఉంచుతుంది. పాలకూర బ్లడ్ను శుద్ధి చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతను జ్వరము శ్వాసకోశ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. మనం తినే ఆహారంలో డైలీ ఆకుకూరలు ఉండాలని అంటున్నారు. ఇనుము లోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతూ ఉంటారు. సో గర్భిణీ స్త్రీలు బాలింతలు ఎక్కువగా ఆకుకూరలు తినాలి. ఆకుకూరలను ముందుగా ఉప్పు వేసిన వాటర్లో శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత మంచినీటిలో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడిగిన పాలకూరను మిక్సీ బౌల్లో వేసి ఉంచాలి. జొన్న పిండిని ఒక కప్పు తీసుకొని 2 స్పూన్ల సుమారు గోధుమ పిండిని తీసుకోవాలి. ఈ పాలకూర వేసిన మిక్సీ జార్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్స్ చేసిన పేస్ట్ను ఈ పిండిలో వేసుకోవాలి. బాయిల్ చేసిన వాటర్ పోసుకుంటూ కొద్ది కొద్దిగా దోశపిండి మాదిరిగా కలుపుతూ ఉండాలి. సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర తీసుకోవాలి. ఈ పిండిలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా దోశపిండి మాదిరిగా కలుపుకొని 1/2 గంట సేపు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి వేడెక్కిన తర్వాత దోశ ఈ విధంగా వేసుకోవాలి. దోశ చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. చూశారుగా ఫ్రెండ్స్, జొన్న పిండి పాలకూర దోశ చాలా టేస్టీ ఫుడ్. ట్రై చేసి చూడండి. చూశారుగా ఫ్రెండ్స్, జొన్న పిండి పాలకూర దోశలు ఎలా వేసుకోవాలో. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. మీ యొక్క లైక్ మాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ ద్వారా మీ ముందు ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ మై ఛానల్, కీప్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.